విదేశాలకు విహార నౌకలు మన విశాఖపట్నం నుండి సింగపూర్ శ్రీలంకలకు నౌకలు వెళ్ళబోతున్నాయి. విశాఖ నుంచి విదేశాలకు విహార నౌకలు సర్వీసులు ప్రారంభించే దిశగా నౌకాశ్రయం అధికారులు సన్నాహాలు ప్రారంభించారు. విశాఖ నౌకాశ్రయంలో క్రూయిజ్ టెర్మినల్ నిర్మాణానికి టెండర్లు పిలిచారు. కాంట్రాక్ట్ దక్కించుకునే సంస్థ ఏడాదిలో పూర్తి చేయాలి. ఆలోపు విశాఖ నగరానికి అంతర్జాతీయ విహార నౌకలు వచ్చేలా ఏర్పాట్లు చేయాలి. దేశంలోని ముంబై, కొచ్చి, గోవా, మంగళూరు, చెన్నై తదితర నౌకాశ్రయాలకు అంతర్జాతీయ విహార నౌకలు వస్తుంటాయి. ఆయా సర్వీసులు నడిపే సంస్థల ప్రతినిధులతో మాట్లాడి విశాఖకు కూడా విదేశీ పర్యాటకులు వచ్చేలా సన్నాహాలు చేస్తున్నారు అన్నటువంటి వార్త. ఇది చాలా ఇంపార్టెంట్ టూరిజం ఆస్పెక్ట్లో చూస్తే. ఇకపోతే పొరుగుని చూసి మోత అన్నటువంటి వార్త ఇంకోటి హైలైట్ అయింది. కర్ణాటక ఆదర్శంగా జీవిత పన్ను పెంపు. ఒడిశాలో అన్ని వాహనాలకు 5%, మిగతా దక్షిణాది రాష్ట్రాల్లో మనకంటే తక్కువే అంటూ మొన్ననే ఒక్కొక్క ట్యాక్స్ అంటే పెట్రోల్ డీజిల్ హయ్యెస్ట్ ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు లైఫ్ ట్యాక్స్ కూడా హయ్యెస్ట్ మనమే. ఇది గొప్పగా చెప్పుకోవాలా లేకపోతే కనుక మన అసమర్థత లేదంటే మన దోపిడీకి సాక్ష్యమా అన్నటువంటిది ప్రజలు ఆలోచించాల్సిన సందర్భాన్ని వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చి పెట్టింది. కార్లు జీపులకి ప్రస్తుతం వివిధ రాష్ట్రాల అమల్లో ఉన్న జీవిత పన్ను, అలాగే మనం ఎంత ఇప్పుడు బాతున్నామన్నటువంటి విషయాన్ని చాలా పర్ఫెక్ట్గా ప్రొజెక్ట్ చేసింది. అలాగే దారి లేదు, ప్రాణం నిలవలేదు అంటూ ఆసుపత్రికి తీసుకెళ్లే మార్గం లేక 4 ప్రాణాలు బలైనే కడప జిల్లా పెనగలూరు మండలం నుంచి ఈనాడు ప్రత్యేకంగా ఒక వార్తనిచ్చింది. వరద దాటికి పెనగలూరు ఎస్ఆర్పురం రోడ్డుకి భారీ గండి పడటంతో ప్రమాదకరమైన తప్పనిసరి పరిస్థితుల్లో చెయ్యర్లు దిగి నడుచుకుంటూ వెళ్తున్నారు అల్లంపాడు వాసులు. దానివల్ల ఎదురవుతున్నటువంటి ఇబ్బందిని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసింది. అట్లాగే అధిక